अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडल परिधिलो गल कोत्तूरु ग्रामंलो नेडु वरकु नियोजकवर्गम एम्मेल्ये चेट्टी पाल्गुन पर्यटिंचारु। ముందుగా ఆయా గ్రామాల గిరిజనులతో మమేకమై సమావేశ కార్యక్రమం నిర్వహించారు। గిరిజనులు సమస్యలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు। ఈ పర్యటనలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మటం కొత్తూరు గ్రామంలో గల నా తోటి గిరిజనులందరూ ఎటువంటి కల్మషం లేకుండా అందరూ మనవాళ్లనే విధంగా ఉంటారు, అందుకే ఈ గ్రామం అంటే నాకు చాలా ఇష్టమని, ఎంతనా అంటే నా ఊరు సీకరి కన్నా ఎక్కువ అన్నారు। ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు అని రోడ్ల మీదకు వచ్చి నీచ రాజకీయాలు చేస్తున్నారు। వారు గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటంటే నేడు ప్రతి ఇంటికి సమయానికి పింఛన్లు అమ్మవడి మొత్తంగా ప్రభుత్వం నుండి గిరిజనులకు అందే అన్ని పథకాలు ఇంటికెళ్ళి ఇవ్వడం బాదుడా, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయడం బాదుడా, గిరిజనులు ఇబ్బంది పడకుండా రేషన్ అందించడం బాదుడా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మొన్న 23 సీట్లు మాత్రమే వచ్చాయి, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మీకు జెండా కూడా కనబడదని ఎద్దేవా చేశారు। మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ముందంజలో ఉన్నప్పటికీ మన్యంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించని మీరు నేడు అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని, నేడు రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్న సంగతి అందరికీ తెలుసు, అయినా జగనన్న మన్యంలో గిరిజనులు ఇబ్బంది పడకూడదనే తపన తాపత్రయంతో కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి మారుమూల ప్రాంతాలు సైతం మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ మండలి సభ్యులు విశ్వేశ్వరరావు, రాష్ట్ర సీనియర్ నాయకులు నయని సత్యబాబు, వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మటం కొత్తూరు గ్రామంలో ఈరోజు 10 లక్షల రూపాయలతో మంచినీటి నుయ్యి, అదేవిధంగా ఆ నుయ్యి ద్వారా ఇంటింటికి మంచినిచ్చే కార్యక్రమం చేయడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది। మటం కొత్తూరు గ్రామం అంటే చాలా మంచి గ్రామం, చాలా మంచి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నెక్కి ఉన్నారు। అదేవిధంగా ఈ మధ్య ఈ తెలుగుదేశం నాయకులు బాదుడే బాదుడు అనేసి ప్రచారం చేసుకుంటున్నారు। ఏంటి బాదుడండి, ఇంటికి పెన్షన్స్ ఇవ్వడం బాదుడా, ఇంటికి రేషన్ ఇవ్వడం బాదుడా, ఇంటికే అమ్మఒడి ఇవ్వడం బాదుడా? నీతి నిజాయితీగా నిస్వార్థంగా పార్టీలకి వర్గాలకి అతీతంగా పరిపాలిస్తుంటే వాళ్ళకి కడుపులు మంట, చేతకాని చెవిటి తద్దమ్మలు తెలుగుదేశం నాయకులు అభివృద్ధి చేసే చూసి ఓరో లేరు, గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఊరుకోలేరు। వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు వేయించడానికి చూపించమని చెప్పండి। మా ప్రభుత్వంలో 3 సంవత్సరాలు అయినా 2 ఇయర్స్ కరోనా కోసం కొట్టుకుపోయినా సరే 1 ఇయర్లోనే 19 రోడ్డు ఉక్కుపేట మండలంలో వేసింది, 6 రోడ్లు, మరియు ఇంకొక 10 రోడ్లు శేషన్ అయి ఉంది। ఇంత అభివృద్ధి చేస్తుంటే సచివాలయ తీసుకొచ్చి 36 సచివాలయాలు పెట్టేసి ఇంటికే అభివృద్ధి చూపిస్తుంటే బాధుడే బాధుడు అంటారు। బుర్రా బుద్ధి, నీతి నిజాయితీ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, రాబో రోజులలో ఎట్టస్ గలత్ అయిపోయి నామరూపంలో పోయే పార్టీ తెలుగుదేశం పార్టీ, మునిగిపోయి నావా ఎట్రెస్ లేని పార్టీ హైదరాబాద్ కూర్చొని పిచ్చి పిచ్చి కబుర్లు। కరోనా వస్తే ఒక మనిషి కనపడ్డు, కరోనా వస్తే మేమందరం ప్రాణాలు తెగించి గ్రామ గ్రామ తిరిగి సర్వీస్ చేసింది, మరి ఆ టైంలో వారు ఎక్కడ దాక్కున్నారు? మరి ఏడు పరిస్థితులు రారు, అడ్డంగా దండుకున్నది అడ్డంగా దోచుకునే సొంతం పైరవ్యం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ అధికారం రావాలని కుట్ర చేస్తుంది। ఈ కుట్రలు ఎప్పుడు కూడా ప్రజలు మన్నించరు, ప్రజలు చీకొట్టి తరిమికు తరిమి కొట్టి 23 సీట్లు ఇచ్చిన బుద్ధి లేదు తెలుగుదేశం పార్టీ।